వీఆర్ఏలు చేపడుతున్న నిర్వధిక సమ్మేళనలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు నిరసన చేపట్టారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, వీఆర్ఏల ప్రమోషన్లు కల్పించాలని, ఉద్యోగ భద్రత కలిగించాలని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు చేస్తున్న నిర్వధిక సమ్మేకు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్లా ప్రభాకర్ సంగీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. రేగొండ మండలంలోని ఎమ్మోరో ఆఫీస్ ముందు చేపట్టినటువంటి వీఆర్ఏ రిలే నిరాహార దీక్ష సందర్భంగా ఈరోజు తెలంగాణ మాలమానాడు ఆధ్వర్యంలో వచ్చి వారికి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో 2017 ఫిబ్రవరి 20వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి హామీ వీఆర్ఏలను పే స్కేల్ ద్వారా మరి పెంచాలని, వారిని పర్మనెంట్గా ఉద్యోగంలో ఉంచాలని తెలియజేస్తూ గతంలో రెండు సార్లుగా చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అందుకు నిదర్శనంగా మరి వీఆర్ఏలు అందరూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వీఆర్ఏ గతంలో 23,000 మంది దాదాపు అతనికి పాలాభిషేకం జరిగినది. మరి మహాశివరాత్రి సందర్భంగా మరి వీఆర్ఏలు ఎంతో ఆనందంతో వారికి పర్వదినాన శివరాత్రి సందర్భంగా పురస్కరించుకొని వారికి పాలాభిషేకం జరిగినది. అందుకు గత 5 సంవత్సరాల నుండి మరి వీఆర్ఏల పే స్కేల్ పెంచడం లేదు. మరి వారు పని ఒత్తిడి భారం ఎక్కువై మరి వీఆర్ఓలను రద్దుపరిచి మరి అధిక భారం వీఆర్ఓలకు పడుతూ ఉంది. మరి వారికి ఈ సందర్భంగా వారు తన కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో మరి జీతము సరి అని పడలేకుండా మరి ఆ రోజు చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి గారు 25,000 జీతభత్యం ఇస్తామని ప్రకటించడం జరిగింది. మరి దానికి 5 సంవత్సరాలు వాళ్ళు వేచించి కష్టపడి మరి మండల ఆఫీసులో వాళ్ళు ఉద్యోగరీత్యా పైభారాన్ని వాళ్ళు ఒత్తిడితో మోస్తూ మరి ఈరోజు పనిచేయడం జరుగుతుంది. అందుకు వారు ఈ నెల 20, 21, 22 తారీఖు నుండి మరి కలెక్టర్ ఆఫీసుల ముందు రిలా నిరా దీక్షలు చేపట్టడం జరిగింది. మరి ముట్టడి కూడా జరగడం జరిగింది. అందుకు మరి ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం చేత రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు మండల ఆఫీసుల ముందు టెంట్లు వేసుకొని వారికి మరి కుటుంబాన్ని పక్కన పెట్టి మరి ఈరోజు వీఆర్ఏ ధర్నాలు చేపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఒకటే విన్నవిస్తున్నాం, మరి వారికి వెంటనే 50 సంవత్సరాలు నిండిన వ్యక్తి కుటుంబంలోకి ఉద్యోగం కలిపి పర్మనెంట్గా ఉద్యోగం ఇవ్వాలి. మరి వారికి అదనంగా జీతం పెంచాలని సందర్భంగా తెలంగాణ మాలమానాడు ఆధ్వర్యంలో హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో అన్ని సంఘటితంగా అన్ని వర్గాల వారు అన్ని కులాలకు అతీతంగా మేము అందరం వారికి మద్దతు తెలియజేస్తున్నాం. మరి ఎక్కువ వీఆర్ఏ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా వారు చాలా జీతాలతో కడుపు చేస్తూ ఉన్నారు. కావున ఈ సందర్భంగా వీఆర్ఏలకు వెంటనే పే స్కేల్ ప్రకటించి తద్వారా వారికి అభ్యున్నతికి 20,000 జీతం పెంచాలని, లేని పక్షంలో మేము అధిక సంఖ్యలో మరి ఎక్కడనైతే ఉన్నారో తెలంగాణ మాలమాడ ఆధ్వర్యంలో మేము ధర్నాలు కూడా మేము వాళ్ళకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు రావడం జరిగింది తెలంగాణ మాలమానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్ల ప్రభాకర్.